Smart Sound. విశాఖపట్నం ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడైతే కానివ్వండి, లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం సంస్కృతిని మంటగలిపే విధంగా, విశాఖపట్నం ప్రజల తాలూకా మనోభావాలను దెబ్బతీసే విధంగా వీరు ప్రతి సంవత్సరం పండుగ రోజున పిల్లా బాబులతో ఇంట్లో గడపకుండా వీరిని కోడి పందాలు అనేటటువంటి ఒక క్రీడని, అలాగే గొర్రెపోతుల పందాలు కూడా ముసల్ల దగ్గర ఉన్నటువంటి ఒక గ్రౌండ్ని తయారు చేసి ఎప్పుడూ విశాఖపట్నం లేనటువంటి సంస్కృతిని ఇక్కడికి తీసుకొచ్చి విశాఖపట్నం వాళ్ళ సంస్కృతిని పాడు చేసే విధంగా ఈ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే పాడు చేస్తున్నాడని చెప్పేసి, ఇట్లాంటి కార్యక్రమాలు విశాఖపట్నంలో చేస్తే మేము వైఎస్ఆర్ పార్టీ చూస్తూ ఊరుకోదని, వైఎస్ఆర్ పార్టీ అధినేత రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం వారు పాదయాత్రలు చేసి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేయండిని పార్టీకి పిలుపునిచ్చి ప్రతి కార్యకర్తని కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంలో ప్రతి వార్డులోనూ కూడా ఆంధ్రుల తాలూకా సంస్కారాన్ని కొట్టి చూపించే విధంగా, ఆడవాళ్ళ మనోభావాలు పెంపొందించే విధంగా ముగ్గులు పోటీలు అవి పెడుతుంటే, ఈయనేమో యూత్ని, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా, ఆ ఉన్నటువంటి రూపాయిని కూడా వాళ్ళ ఇంటికి చేర్చనివ్వకుండా ఆ పందాల్లోనూ తాగుళ్ళలోనూ వారి తాలూకా ధనాన్ని పాడు చేసే విధంగా చేస్తున్నటువంటి ఈ శాసనసభ్యుల మీద ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు, అలాగే ఏసీపీ గారు వారి మీద చర్య తీసుకోవాలని, అలాగే విశాఖపట్నం ప్రజలు ముక్తకటంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ సంఘ విద్రోహ కార్యక్రమాలని ఖండిస్తున్నాయని, మేమందరం కూడా వీటినన్నీ అడ్డుకుంటామని, విశాఖపట్నం ప్రజలకి మేలు జరిగే విధంగా వాళ్ళ ఆకాంక్షలు మనోభావాలు పెంపొందించే విధంగా ఈ పార్టీ నడుచుకుంటుందని ఈ సమావేశంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.